ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫల ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 20/10/2024 ఆదివారం తేదీ ఆశ్వయుజ బౌరు తది ఉదయం 6:48 వరకు, తదుపరి చవితి నక్షత్ర కృతిక ఉదయం 8:31 వరకు ఉన్నది, తదుపరి రోహిణి యోగం ఎత్తిపాత మధ్యాహ్నం 2:12 వరకు, కరణం భద్ర ఉదయం 6:48 వరకు, వచ్చిన రాత్రి 11:24 నుండి 12:53 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:07 నుండి 4:52 వరకు, రాహుకాలం సాయంత్రం 4:12 నుండి 5:39 వరకు, అమృతకాలం పగల 11:28 వరకు. ఈరోజు విశేషం సంకష్టహర చతుర్థి. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయాలు వచ్చినట్లయితే ఈరోజు వీరు విష్ణు ఆరాధన చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు దైవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలదు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ప్రదర్శిస్తూ ఉంటారు. అభివృద్ధికి నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయాలకు వచ్చినట్లయితే వీరు పార్వతీ పరమేశ్వరుడు యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి మిథున రాశి. రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను శుభమూలకు వ్యయము ఉండగలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వచ్చిందనం వచ్చినట్లు ఖర్చు ఒకటి వలన మనసు అశాంతికరంగా ఉండగలదు. వడ్డీల మూలకంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామలక్ష్మ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారం లభించగల పెద్దలను కలుసుకుంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. పేరు ప్రఖ్యాతలు పెరుగుదల. రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లేని వారికి ఆహార సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడిచిన గతంలో పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు చంద్రాష్టం సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. దైవ కార్యక్రమాల విషయాల్లో అలసత్వం ప్రదర్శిస్తారు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారంలో లభించగలం. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయాలు వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. రాశి వారికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తగల వచ్చిందని వచ్చినట్లు ఖర్చును రుణ ప్రయత్నాలు సఫలీకృతం అగరు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు తగ్గగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శనగ పిండితో చేసినటువంటి ఆహార పదార్థాలు లేని వారికి పంచినట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి సహాయ సహకారం లభించగలవు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. సంతానం ఇచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు మారేడుదలాలు శివాలయంలో సమర్పించినట్లయితే మంచిది.
తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గృహ వస్తువు వాహనం పోయినటువంటి విషయాలు ఇబ్బందులు తలెత్తగలవు, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు, తల్లి తల్లిదండ్రుల వారికి అనారోగ్య సమస్యలు వేధించగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే మీరు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేయడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు, అనవసర పట్టుదలు పెరుగును, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, మీరు పార్వతీ పరమేశ్వరుని దర్శించి శివాష్ట స్తోత్రం పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం.